ఏ వన్ బై ఏ వన్ బై ఏ టూ కామ వన్ బై టూ కామ సి వన్ బై టూని ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వన్ బై బీ టూ వస్తే కన్ కన్సిస్టెన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి దానికి ఒక కామన్ సొల్యూషన్ అనేది ఉంటుంది ఇదే ఆ రెండిటి లైన్ యొక్క సొల్యూషన్ ఒకవేళ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయితే కనుక పేర్లల్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వేషన్ బి వన్ బై బి టుజ్ ఈవల్ సి వన్ బై సినుకో పేర్లల్ లైన్స్ సరే మందు ఈ రెండు ఈక్వేషన్స్లో వాట్ ఈజ్ ఏ వన్ వాట్ ఈజ్ బీ వన్ వాట్ ఈజ్ సి వన్ అలాగే వాట్ ఈజ్ ఏ టూ వాట్ ఈజ్ బీ టూ వాట్ ఈజ్ సి టూ అనేది చూడాలి అంచైతే మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఎప్పుడు ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరోతో రిప్రజెంట్ చేస్తాం సో ఇంకొక ఈక్వేషన్ ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో తోటి రిప్రజెంట్ చేస్తాం ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ రాసుకుంటున్నాను టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంకొక ఈక్వేషన్ని త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో తోటి రాసుకున్నా అంటే ఇందులో నేను ఏ వన్ చెప్పగలుగుతాను బి వన్ చెప్పగలుగుతాను సి వన్ చెప్పగలుగుతా ఇక్కడ ఏ టూ చెప్పగలుగుతా బి టూ చెప్పగలుగుతా సి టూ కూడా నేను చెప్పగలుగుతా సో దేర్ ఫోర్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అండ్ బి వన్వల్ టు ఇక్కడ ఏమీ లేకపోతే నేను చాలా సార్లు చెప్తా ఉంటాను వన్ ఉంటుంది అలాగే సి వన్ ఈవల్స్ టు మైనస్ ఫైవ్ కమింగ్ టు హియర్ ఏ టూ ఈజ్ ఈక్వస్ టు త్రీ అండ్ బీ టూ ఈజ్ ఈక్వస్ టు మైనస్ టూ అండ్ సి టూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ సో ఏ వన్ బై ఏ టూ కావాలి ఏ వన్ బై ఏ అంటే టూ బై త్రీ బీ వన్ బై బీ టూ కావాలి దట్ ఈస్ ఈక్వల్స్ టు బీ వన్ బై బీ టూ వన్ బై మైనస్ టూ సో క్లియర్లీ ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు బీవన్ బై బీ టూ అంటే ద లైన్స్ ఆర్ కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కామన్ సొల్యూషన్ ఉంటుంది ఒకే ఒక కామన్ సొల్యూషన్ ఉంటుంది యునీక్ సొల్యూషన్ అని కూడా మనము అంటాం సో ఈ యునీక్ సొల్యూషన్ వస్తుంది ఎప్పుడు వీరన్నిటిని సాల్వ్ చేస్తే నేను సింపుల్గా కొన్ని మెథడ్స్ చెప్తా ఏ మెథడ్స్ ఎలిమినేటింగ్ మిత్రం టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ రెండు ఈక్వేషన్స్ని నేను ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను ఎలాగంటే దీన్ని జస్ట్ టూతో మల్టీప్లై చేస్తే ఇక్కడ టూ వై వచ్చేస్తుంది అని నేను జస్ట్ దీన్ని టూతోనే మల్టిప్లై చేస్తా సో టూ టూజా ఫోర్ వై సారీ టూ టూజా ఫోరు ఇంటూ ఇక్కడ ఏముంది ఇక్కడ ఎక్స్ ఉంది సో టూ టూ జా ఫోర్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ టెన్ ఈజ్ ఈక్వస్ టు జీరో ఎందుకంటే టూ దీంతోను ఈ టూ దీంతోను దీంతోను కూడా మల్టీప్లై చేస్తాను దాని వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు కొద్ది కొత్త పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇది యాజ్ యాజ్డీజ్ రాసేసుకుంటాను ఎందుకంటే త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఒక్కటే మాడిఫై చేస్తాను ఇది ఆది తీసుకున్నాను ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తా యాడ్ చేస్తే ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఎక్స్ అవుతుంది ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి ఇది మైనస్ ఫోర్టీన్ అవుతుంది ఎందుకంటే యాడ్ చేసినప్పుడు సేమ్ లా వస్తానమాట రెండు సేమ్ సింబల్ ఉన్నాయి కనుక అదే సింబల్ వచ్చి రెండు యాడ్ అవుతాయి రెండు నెగిటివ్ ఇంటేజర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ నెగిటివ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్స్ జీరో సో సెవెన్ ఎక్స్ ఇస్ ఈక్వస్ టు ఫోర్టీన్ అవుతుంది ఎందుకంటే మైనస్ ఫోర్టీన్ ఎవరిలోకి వెళ్తే ప్లస్ ఫోర్టీన్ సో ఎక్స్ ఇస్ ఈక్వస్ టు ఫోర్టీన్ బై సెవెన్ దట్ ఈజ్ ఈక్వస్ టు టూ సో క్లియర్లీ ఎక్స్ వాల్యూఇస్ టు మై వై వాల్యూకు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు ఇది తీసుకో ఏ తీసుకున్నా వై వాల్యూ ఒకటే వస్తుంది సో నేనేం చేస్తానంటే టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటాను సో ఇప్పుడు ఇక్కడ టూ టైమ్స్ టూ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వస్ టు జీరో అవుతుంది టూ టై ఎందుకంటే ఎక్స్ వాల్యూ టూ కనుక ఈ టూ పెట్టాను ఇందులో ఫస్ట్ ఈక్వేషన్లో సో టూ టు స ఫోర్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వస్ టు జీరో ఫోర్ మైనస్ ఫైవ్ అంటే వై మైనస్ వన్ వై యాజ్ ఇట్ ఈస్ ఫోర్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ వన్ జీరో solution ఇస్ ఈక్వస్ టు వన్ ఫోర్ సొల్యూషన్ ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ తీసుకున్నాం కదా మనము ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కోఆర్డినేట్ ప్లేన్లో మనం డ్రా చేస్తే కనుక అది కంపల్సరీ టూ కామా వన్ కట్ చేస్తుంది అంటే మనం గ్రాఫికల్గా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్లోకి వెళ్తాం గ్రాఫికల్ మెథడ్లోకి వెళ్ళినప్పుడు ఈ రెండు ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా దీనికి రెండు టేబుల్స్ మనము ప్రిపేర్ చేయాలి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ముందు ఇక్కడే టేబుల్ ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా గ్రాఫ్లోకి వెళ్తాను నేను సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి టూ ఎక్స్ ప్లస్ వై 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 ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీనికి నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తా ఫస్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ ఇక్కడే ప్రిపేర్ చేసుకుని తర్వాత నేను గ్రాపు గీస్తా ఓకే సో ఇప్పుడు నేను తీసుకుంటే ఇది ఎక్స్ ఇది వై తీసుకుంటే ఇక్కడ ఎక్స్ కామా వై ఆ పేర్ నెంబర్స్ని ఆర్డర్ పేరంట మనం కోఆర్డినేట్ ప్లేలో దీన్ని డ్రా చేసుకోవచ్చు నేను సింపుల్గా దీన్ని వైన్ సబ్జెక్ట్ కింద చేస్తాను ఎప్పుడు అంటే టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరోలో వైని ఇక్కడే ఉంచేసేసి మైనస్ టూ ఎక్స్ ఇది ఎవరైతే మైనస్ టూ ఎక్స్ ఈ మైనస్ ఫైవ్ ఎవడానికి వస్తే ప్లస్ ఫైవ్ అంటే నేను వైన్ సబ్జెక్ట్ కింద చేశాను ఇప్పుడు ఈ ఎక్స్కి నేను వన్ ఇచ్చాను అనుకో సపోజ్ ఎక్స్ వాల్యూ వన్ అయ్యింది అనుకో మైనస్ టూ టైమ్స్ వన్ ప్లస్ ఫైవ్ అవుతుంది అప్పుడు మైనస్ టూ ప్లస్ ఫైవ్ అవుతుంది దట్ ఈస్ ఈక్వస్ టు త్రీ ఎందుకని మైనస్ టూ ప్లస్ ఫైవ్ అంటే ప్లస్ త్రీ ఫైవ్లోంచి టూ తీసేస్తాం ఇక్కడ త్రీ వస్తుంది ఈ ఆర్డర్ పేరుని నేను ఇక్కడ వన్ కామా త్రీ కింద తీసుకుంటాం ఒకవేళ టూ తీసుకున్నానుకో ఎక్స్ వాల్యూ నేను ఇప్పుడు టూ తీసుకున్నాను అనుకో వైఇస్ ఈక్వల్స్ టు మైనస్ టూ టైమ్స్ టూ అంటే నేను ఈ ఈ ఎక్స్ ప్లేస్లో నేను మైనస్ టూ టూ పెడుతున్నాను ఈ ఎక్స్ ప్లేస్లో నేను టూ తీసుకున్నాను కానీ టూ పెడుతున్నాను ప్లస్ ఫైవ్ యాజ్ డిజ్ రాశాను వెరీ సింపుల్ ఇక్కడ నేను టూ పెడితే టూ టైమ్స్ టూ ప్లస్ వై మైనస్ ఫైవ్ అదే రాశా సో నేను ఇక్కడ మైనస్ టూ టైమ్స్ టూ ఏమో మైనస్ ఫోరు ప్లస్ ఇక్కడ ఫైవ్ ఉంది కనుక ఫైవ్ వాల్యూ తీసి రాశాను అప్పుడు నాకు వై వాల్యూ వన్ వస్తుంది ఎందుకని ఫైవ్ మైనస్ ఫోర్ పాజి టూ వన్ ఇక్కడ నాకు టూ కామా వన్ అనేది ఇంకొక పాయింట్ మరి మనకు ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా ఆ ఈక్వేషన్ ఏంటి ఇంకొక ఈక్వేషన్ ఉంది దానికి కూడా మనము టేబుల్ ప్రిపేర్ చేయలేము ఇంకొకటి ఏముంది త్రీ ఎక్స్ మైనస్ టూ వై త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఇక్కడ రాస్తున్నాను త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వస్ టు జీరో ఇప్పుడు నేనేం చేస్తానంటే త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఇక్కడే ఉంచేసేసి ఈ మైనస్ టూ వై అవతల ప్లస్ టూ వై ఇక్కడ టూ మల్టీప్లై ఉంది ఎట్లా మీకు వస్తే ఏమవుతుంది త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే రెండో టేబుల్ ప్రిపేర్ చేయాలంటే వైన సబ్జెక్ట్ కింద తయారు చేయాలి ఇక్కడ కూడా నేను వైన సబ్జెక్ట్ కింద తయారు చేసి ఎక్స్ వాల్యూస్ పెట్టుకుంటా వచ్చా అంచేది ఇక్కడ నేను టేబుల్ నేను కూడా ఇక్కడ ఒక టేబుల్ డ్రా చేస్తానన్నా ఈజీగా ఉంటుంది సో దిస్ ఈజ్ మై టేబుల్ సింపుల్గా చేయచ్చు మనము ఓకే సింపుల్ ఇది ఒక ఎక్స్ వాల్యూస్ ఏమో వై వాల్యూస్ ఇదేమో ఎక్స్ వై ఇదేంటమ్మా ఎక్స్ కామా వై సరే ఇప్పుడు నేను సరే ఇప్పుడు నేను ఒక ఎక్స్కి జీరో ఇస్తా ఈజీగా ఉంటుంది జీరో ఇడవాళ్ళు ఏముంది త్రీ టైమ్స్ జీరో మైనస్ ఫోర్ బై టూ ఈజ్ ఈక్వస్ టు వై త్రీ టైమ్స్ జీరో అంటే జీరో అంటే మైనస్ ఫోర్ బై టూ ఈజ్ ఈక్వస్ టు వై ఇది ఇందులో టూ టైమ్స్ పోతుంది కనుక వై వాల్యూ మైనస్ టూ వస్తుందన్న జీరో కామా మైనస్ టూ అదేవిధంగా ఈ ప్లేస్లో కనుక నేను టూ పెట్టాను అనుకో టూ పెట్టాను అనుకో టూ త్రీ సార్ ఎంత అవుతుంది సిక్స్ మైనస్ ఫోర్ బై టూ దట్ ఈస్ టు వై దట్ ఈక్వస్ టు టూ బై టూ అవుతుంది అన్న సిక్స్ మైనస్ ఫోర్ టూ కదా టూ బై టూ అంటే వన్ అంటే టూ కామా వన్ వస్తుంది దిస్ ఈ ద వే ప్రిపేర్ ద టేబుల్ అండ్ టు ఏ టూ లీనియర్ ఈక్వేషన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ సో ఇప్పుడు ఓకే మనం టేబుల్స్ ప్రిపేర్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నాం కనుక ఇక్కడ టేబుల్స్లో ఉన్న వాల్యూస్ కూడా నేను రాశాను ఎక్స్ఇజిక్ వన్ తీసుకున్నప్పుడేమో మనకి వై వాల్యూ త్రీ వచ్చింది వన్ కామా త్రీ ఆ టూ తీసుకున్నప్పుడేమో వన్ వచ్చింది టూ కామా వన్ ఈ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ మనము గ్రాఫ్ గీద్దాము అప్పుడు ఈ గ్రాఫ్ గీసేటప్పుడు వన్ కామా త్రీని మనం స్టడీ చేయాలి ఇది వన్ కామా త్రీ అంటే ఇక్కడ వస్తుంది ఇది వన్ కామా త్రీ సో నెక్స్ట్ది టూ కామా వన్ ఫస్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో టూ కామా వన్ ఇక్కడ వస్తుంది టూ కామా వన్ ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపి జాయిన్ చేస్తే నాకు వచ్చే లైన్ ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది నేను జాగ్రత్తగా ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని దీన్ని కలిపి ఈ రెండింటిని కలిపి నేను కరెక్ట్గా డ్రా చేస్తాను ఈ రెండిటినీ పాస్ అవుతూ వెళ్తుంది దీన్ని కొద్దిగా ఇటు సైడు ఎస్ సో దిస్ ఈజ్ మై లైట్గా కొద్దిగా కిందకు వస్తుంది ఓకే దీన్ని కొద్దిగా ఓకే సో ఇంచుమించుగా ఈ రెండింటినీ పాస్ అవుతూ నేను ఒక లైన్ గీస్తాను మరి ఈ లైన్కి మనం ఒక పేరు పెట్టుకోవాలి కనుక ఆ లైన్కి పేరు ఏం పెట్టాలి ఈ లైన్కి టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మరి ఈ లైన్ కూడా గీయాలి కదా మన గ్రాఫ్ మీద ఈ నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను ఇందాక జీరో కామ మైనస్ టూ జీరో కామ మైనస్ టూ అంటే ఎక్స్ వాల్యూ జీరో ఇక్కడ ఉంటుంది ఈ యాక్సెస్ మీద ఎక్కడైనా సరే వై యాక్సెస్ మీద ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ మైనస్ టూ కనుక ఇక్కడ నాకు జీరో కామా మైనస్ టూ అవుతుంది ఇంకో పాయింట్ ఇందులో ఇందులో కామన్ పాయింట్ వచ్చింది టూ కామా వన్ అంటే ఇదే అవుతుంది ఇదే పాయింట్ అవుతుంది సో మనం ఇప్పుడు లైన్ గీద్దాం లైన్ గీసినప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ పాయింట్ని కలుపుతూ నేను లైన్ ట్రా చేస్తా సో ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని జాతీ అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి ఒకే కామన్ పాయింట్ వచ్చింది ఎందుకంటే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏ వన్ బై ఎస్ ఈక్వస్టు ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వెస్ట్ బీ వన్ బై బీ టూ వచ్చింది కనుక టూ కామా వన్ అనేది దీనికి సొల్యూషన్ అవుతుంది ఇక్కడ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు మనకి బి వన్ బై బీ టూ వచ్చింది కనుక ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చింది ఒకవేళ ఏ వన్ బై ఏ టూ బి వన్ బై బీ టూ అయితే ఈ రెండు లైన్స్ కూడా కంపల్సరీ పేరల్ గా ఉంటాయి మన నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం